బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ సంఘటన నుంచి పేరెంట్స్ ఏం గ్రహించాలని ఈ సంఘటన నుంచి ప్రతి పేరెంట్స్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సేఫ్టీ మెజర్స్ నేర్పాలి ఒకటి అంటే నా కూతురు అమాయకురాలు అని చెప్పకుండా మంచి విషయం కాదండి అది అమాయకురాలుగా ఉండడం గొప్ప విషయం కాదు తెలివిగలగా ఉండాలి అంటే మన పిల్లల్ని ఎలా తయారు అంటే ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలి కాంపిటేషన్ ఎగ్జామ్స్లో ర్యాంక్స్ వచ్చాయాలి ర్యాంకులు వచ్చాయి మంచి మార్క్స్ వచ్చేయాలంటాము ప్రశ్నలకి సమాధానం ఎలా రాయాలో నేర్పుతున్నాం తప్ప జీవితంలో వచ్చే సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పాలి ముందు నుంచే అంటే ధైర్యంగా ఎలా ఉండాలి చాకచక్యంగా ఎలా ఉండాలి అన్న విషయం ముందు నుంచే మనం నేర్పగలగాలి పిల్లలకి అమ్మాయిల విషయంలోకి వస్తే అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కోసము వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించగలాలి ఈ సిచ్యువేషన్ అనే కాదు చాలా రకాల సిచ్యువేషన్స్లో అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ రావాలి హెల్దీ కోసమైనా సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా కానీ ఇలాంటి పెంపకం అనేది ఖచ్చితంగా ఉండాలి అమ్మాయిల విషయంలో అబ్బాయిల విషయంలో కూడాను మోరల్ వాల్యూస్ ఉదాహరణకి ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడాను తల్లి చాటును పెరిగాడని తల్లి దగ్గర ఉంటే ఒక మహిళ అమ్మతో పెరిగితే మహిళ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది ఈరోజు ఎవరైతే అమ్మక దూరమైపోయి జీవితం గడుపుతారో అలాంటి పిల్లలు తల్లి ప్రేమకు దూరమైన వాళ్ళే ఎక్కువగా ఇలాంటి క్రైమ్స్కి పాల్పడుతుంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టి పెట్టాలి తల్లిదండ్రుల పెంపకం వందకు వంద శాతం రోల్ ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఓకే